మీలో మొబైల్స్ యూజ్ చేయకుండా ఎంతమంది ఉంటారు? తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మొబైల్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ మొబైల్ ఛార్జర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మన మొబైల్ ఛార్జర్ ఖరాబ్ అయినప్పుడు మనం షాప్కి వెళ్తే వాళ్ళు 300 నుంచి 500 రూపాయస్ వరకు అంటే ఒక్కొక్క మొబైల్ ఛార్జర్స్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు. మనం కూడా తప్పనిసరిగా పర్చేజ్ చేయాలి, ఎందుకంటే మన మొబైల్ ఛార్జింగ్ తీగిపోతుంది, ఛార్జర్ స్విచ్ ఆఫ్ లేకుండా మనకు మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఛార్జర్ ఖరాబ్ అయినందువలన. అయితే ఈ మొబైల్ ఛార్జర్ ద్వారా మనం బిజినెస్ ఛార్జ్ చేయడం వల్ల మంచి ఆదాయం ఉంటుంది. మనం హోల్సేల్గా బల్క్ క్వాంటిటీలో మనం ఈ మొబైల్ ఛార్జర్ అనేది పర్చేజ్ చేసుకొని వచ్చేసేసి మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. మనకు ఒక్క మొబైల్ ఛార్జర్ వచ్చేసేసి 40 రూపీస్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీన్ని మార్కెట్లో మనం హోల్సేల్గా మనం ఎలా అంటే 100 నుంచి 150 వరకు సేల్ చేయవచ్చు. ఇక మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళేసేసి ఈ మొబైల్ ఛార్జర్స్ పర్చేజ్ చేసామనుకోండి, ఇంకా కాస్ట్ అనేది తక్కువ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఛార్జర్తో పాటు డేటా కేబుల్ కూడా ఉంటుంది. ఇందులో కూడా ఎలా అంటే వాట్స్ని బట్టి మనకు ఆ ఛార్జర్ రేట్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు వాట్స్ని బట్టి మొబైల్ ఛార్జర్ వల్ల మొబైల్ అనేది ఫాస్ట్ స్లో అనేది ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఇందువల్ల ద వాట్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక మనం సెకండ్ పాయింట్ ఏంటంటే, అయితే మార్కెట్లో మనం ఇది ఏ విధంగా సేల్ చేసుకోవచ్చు అంటే, మనము హోల్సేల్ షాప్స్ ఉంటాయి, అదేవిధంగా మొబైల్ షాప్స్ చాలా ఉంటాయి. మనం ఈ కామర్స్ సైట్స్లో సేల్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆఫ్లైన్ మార్కెట్లో కూడా ప్రతి ఒక్క దగ్గర మొబైల్స్ సంబంధించిన రిపేర్ చేయడం కానీ మొబైల్ సేల్ చేసే ప్రతి ఒక్క దగ్గర ఈ మొబైల్ ఛార్జర్ అనేది మనం సేల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఇంకోటి ఏంటంటే, దీనికి వారంటీ అనేది ఇవ్వాలి. మన కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనకు 6 మంత్స్ వారంటీయా, 3 మంత్స్ వారంటీయా, 1 ఇయర్ వారంటీ అనేది వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి మనం కూడా మన కస్టమర్కి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు వారంటీ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టేసి కొంటూ ఉంటారు. ఈ వారంటీ లేకపోతే ఏంటంటే ఛార్జర్ అనేది చాలా మటుకు తీసుకోవడానికి డౌట్ పడతారు. ఇంకోటి ఏంటంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉందనుకుంటారు. అందువల్ల ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం వారంటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఛార్జర్ అనేది మన బ్రాండ్ మీద ప్రింట్ చేయించిన బాక్స్ తోటైనా మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదంటే స్టార్టింగ్లో ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే, లేదు కంపెనీ వాళ్ళ బ్రాండింగ్ తోటి బాక్సెస్ ఉంటాయి, వాళ్ళనే ప్యాకింగ్ చేసామంటే వాళ్ళ బ్రాండ్ మీదనే ప్యాకింగ్ చేసిస్తారు. వాళ్ళ పేరు మీద కూడా మనం మార్కెట్లో సేల్ చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం అనేది పొందవచ్చు. అయితే ఈ బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే తప్పనిసరిగా మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన న్యూ వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఇంటిమేషన్ ఇస్తుంది. ఇక మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసే తప్పనిసరిగా జిఎస్టీ తీసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. మనకు అలాగే మనకు ఒక ఆన్లైన్లో సేల్ చేయాలంటే మాత్రం మనం ఒక బ్రాండ్ రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.